మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండల్ ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బడి కార్యక్రమం ఉండడంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డిని అడ్డుకోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ అయిన ఏనుగు సుదర్శన్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. కావున ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తూ ఎంపీటీసీకి కూడా రాజీనామా చేయాలని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, నేను ఎంపీటీసీ పదవికి ఎంపీపీకి రాజీనామా చేస్తా. మా మండలంలోని 11 గ్రామాలకు అభివృద్ధి కోసం 11 కోట్లు ఇయ్యండి, అప్పుడు రాజీనామా చేస్తా. అంతేకాని ఇలా భయపడితే భయపడే వ్యక్తిని కాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను గట్కేశ్వర్ మండల పరిషత్ అధ్యక్షుడు, నా పేరు ఏనుగు సుదర్శన్ రెడ్డి. ఈరోజు మండల పరిషత్ ఆవరణలో సర్వసభ సమావేశం కోసం, అంటే గత రెండుసార్లు ఇప్పటికే ఎంపీటీసీలు, గౌరవ ఎంపీటీసీలు నిధులు లేవని వాళ్ళు బహిష్కరించారు. ఈరోజు కంపల్సరీ పెట్టాలని చెప్పి 3 మీటింగ్లు అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. దీనికి అంటే పార్టీలకు అతీతంగా నన్ను ఎంపీపీగా ఎలక్ట్ చేసుకుంటూ గౌరవ ఎంపీటీసీలు, నేను ఎక్కిన తర్వాత 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇక్కడ నిధులు ఏం లేవని చాలాసార్లు అందరితో కలిపి నేను ఒక ఉద్యమం చేసిన, ఇంకా మన ఈ మండలానికే కాదు వేరే మండలాల కోసం కూడా హెచ్ఎండి నిధులు అనుకోండి, ఇంకా అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా ఇక్కడ కూడా పని కాలేదని చెప్పి నేను ఈ మధ్యనే, అంటే నేను నిధులు ఇస్తే నా పదవి ఎంపీపీ పదవి కూడా రాజీనామా చేస్తానా, కానీ వాళ్ళు నిధులు ఇవ్వలేదు కాబట్టి నేను ఎంపీపీ పదవికి రాజీనామా చేయకుండా నేను పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేయడం జరిగింది. దీన్ని మంత్రి గారు అది సాకుగా తీసుకొని ఆయన నన్ను ఇబ్బంది పెట్టాలని, అంటే పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం చేతి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి పోలీసులతో ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఈ సమావేశాన్ని ఎట్లయినా సరే, అంటే ఎందుకు సమావేశం బహిష్కరించాలి, ఎందుకు నన్ను ఎంపీపీ పదవి రాజీనామా చేయమంటారు అంటే, ఈ సమావేశానికి మంత్రి రాలేడు, ఎందుకంటే ఆయన ముఖం లేదు. ఇక్కడ మంత్రి వస్తే ఇక్కడ నిధులు అడుగుతారు, ఇక్కడ గ్రామాల్లో సమస్య ఉంది, ప్రతి ఒక్క సమస్యని క్వశ్చన్ చేస్తారు. దానికి భయపడి మంత్రి రాక ఇలాంటి, అంటే కొంతమంది రాత్రి కూర్చొని పొద్దున లేస్తారు, చూసి రాత్రి వాళ్ళంతా సిట్టింగ్ కూర్చొని పొద్దున వచ్చి ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళు నా మండలంలో ఉన్న వాళ్ళు కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఇది కరెక్ట్ కాదు. నేను ఏం అడుగుతున్నా మీరు ఏం ఆన్సర్ చేస్తున్నా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మంత్రి గారు ఒక్కొక్క కౌన్సిలర్ని, కార్పొరేటర్లని, ఎంపీటీస్లని ఎంత గున్నాడో తెలుసు, ఎంతమందితో నీకు డబ్బులు ఇస్తానని వ్యాపారం చేసినో తెలుసు, మేడ్చల్ నియోజకవర్గంలో ఎంత అవినీతి జరుగుతుందో అందరికీ తెలుసు. ఈరోజు అది మాట్లాడకుండా ఈరోజు ఎంపీపీ ఎంపీటీసీ పదవి రాజీనామా చేయాలి అనేది ఇది కరెక్ట్ కాదు. నిజంగా అభివృద్ధిపై ఈరోజు నిజంగా నేను ఎంపీపీ పదవి నాకు మీకు అంతగా అనుకుంటే, అంటే నా మీద ఆ రోజు వ్యతిరేకంగా నన్ను ఎంపీటీసీ కూడగొట్టాలని ఒక చిల్లరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ధర్నాకు వచ్చారు. ఎంపీపీ కావద్దని కొంతమంది నన్ను నా మీద అటాక్ చేసిన వాళ్ళు కొంతమంది వచ్చారు. ఇది మల్లారెడ్డికి అర్థమవుతలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళెవ్వరు కూడా రేపు పొద్దున మల్లారెడ్డికి ఒక్కడు కూడా పనిచేయడు, అది మల్లారెడ్డికి అర్థమే, అంటే కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఇది వ్యక్తిగత సమస్యల్ని ఈరోజు సమావేశాన్ని బహిష్కరించడం. ఇప్పుడు అందరు రావాల్సిందే, మరి రాజశేఖర రెడ్డి ఒకరే కాదు, రేపు బీజేపీలో మంచి వాళ్ళని తీసుకుంటే ఇక్కడ అంత ఆల్తుఫాల్తుగాళ్ళని తీసుకోరు, ఇక్కడ జోకర్ గాళ్ళని ఈరోజు పూటకు అంటే మాట చెప్పుకుంటూ ఇట్లా మాట్లాడటంలో ఎవరు తీసుకోరు. బీజేపీ పార్టీలో ఒక సిద్ధాంతంతో ఏర్పడిన పార్టీ, దేశం కోసం, రక్షణ కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ. ఆ పార్టీలో అందరు వస్తారు,
త్వరలో మీకు తెలుస్తుంది ఒక రెండు మూడు నెలల్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఈరోజు ఏదో వాపు చూసి బలపంటారా అట్లాంటిది అనుకుంటున్నారు వాళ్ళు. త్వరలో అది కూడా వాళ్ళకు గుణపాఠం అవుతుంది. అంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది. అంటే మీకు తెలుస్తుంది అంటారు కదా. అవును, మీరు ఐఆర్ ఆఫీసర్కి ఏమన్నా మీరు ఐఆర్ ఆఫీసర్స్ అంటే ఇప్పుడు వెళ్తాం ఇంకా ఇక్కడ ఇంకా అటాక్స్ చేయాలని చెప్పిండు కదా, కొడతాము చంపుతాము అని అంటుండు కదా మంత్రి. చూద్దాం ఇంకా ఇంకోసారి అటాక్ చేస్తారా ఇంకా చంపుతారా చూద్దాం. వాళ్ళైతే ఆయన ఆల్రెడీ చెప్పిండు బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని కొట్టాలి కొట్టి అని అంటుండు కదా. త్వరలో ఏం జరుగుతుందో చూడు. అంటే అది చట్టం అయితే నమ్ముకున్నాం మేము, న్యాయస్థానం ఉంది, రోడ్లు పరిస్థితి చూసినాం. ఈరోజు అది మది మాట్లాడే చేత కాదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యల మీద మాట్లాడకుండా ఏదో ఎంపీపీ పదవి రాజీనామా, ఎంపీపీ నేను పదవి రాజీనామా చేయడానికి రెడీ ఉన్నా. నా గ్రామంలో ఉన్న నా మండలంలో ఉన్న అందరికీ దళిత మంది ఇచ్చే ఏమొద్దు నాకు. ఈరోజు అబద్ధాలు చెప్పి దగ్గరలో ఉంది, ఏముంది ఎండింగ్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా రెండు మూడు నెలలు అయితే మన పని అయిపోతుంది, అది అందరు తెలుసు. దీన్ని గుర్తుపెట్టుకొని పనిచేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని ఎగేసుకొని వస్తున్నావు కదా, వాళ్ళకి కూడా శాలరీ ఇచ్చుకుంటూ కొంతమందిని ఈరోజు ఏజెంట్లు పెట్టుకున్నాడు, శాలరీ ఇచ్చుకుంటూ నన్ను ఉచ్చుకొల్పాలని చూస్తున్నాడు. నాకేమైనా జరిగినా అది మల్లారెడ్డిదే బాధ్యత. పోలీసు వాళ్ళకు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇలాంటి సమావేశం జరిగినప్పుడు వాళ్ళ ధర్నాకు పర్మిషన్ ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా చేయొచ్చు, కానీ ఈరోజు ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. 100% పోలీసు వాళ్ళ సహకారం ఉంది. వాళ్ళు సహకరించడం వల్లనే ఈరోజు ఇంత చేయడం జరిగింది. నిజంగా మేము అట్లా ముందు ప్లాన్ చేసుకుంటే మా బీజేపీ కార్యకర్తలతో వాళ్ళు ఉంటారా? నేను రోడ్ల గురించి మాట్లాడుతుంటే నువ్వేదో మాట్లాడుతుంటావు, నేను చెరువుల గురించి మాట్లాడుతుంటే నాలాల గురించి మాట్లాడుతుంటే ఏదో మాట్లాడుతుంటావు. ఇట్లా సమస్యల మీద మాట్లాడుతున్నా కదా, వ్యక్తిగతంగా నేను విమర్శ చేయాలనుకుంటలేను. నేను పోరాడదామనుకుంటున్నా, నేను సమస్యలపై పోరాడతాను. పార్టీ చేంజ్ కావడానికి ఇప్పుడు దాంట్లో ఒకడేమంటాడు, టీఆర్ఎస్ పార్టీ నుండి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటాడు. ఇక టీఆర్ఎస్ పార్టీలో వ్యతిరేకంగా వేయడం మాట్లాడుతున్నాం, నాకు నిధుల కోసం కొట్లాడినాం. ఈరోజు ఆపోజిట్ పార్టీ నుండి ఇంకా స్వేచ్ఛ కొట్లాడొచ్చు కదా. కార్యాచరణ నేను పోరాటం వైపే, నేను 100% ఇప్పుడు ఇక్కడ ఇప్పుడైతే వ్యక్తిగత విమర్శ చేస్తలేను. నెక్స్ట్ వ్యక్తిగత విమర్శ చేస్తే మాత్రం ఆయన కూడా తెలుసు నేను ఏం విమర్శలు చేస్తాం, ఎంత అవినీతి జరిగిందో కూడా తెలుసు. నన్ను ఎట్లయితే టార్గెట్ చేస్తుంది నేను కూడా టార్గెట్ చేయాల్సి వస్తుంది కదా. రాజకీయంగా నాకు వాళ్ళు హాని చేయాలనుకుంటున్నారు, నన్ను దాడి చేయాలనుకుంటున్నారు, ఇంకేమో చేయాలనుకుంటున్నారు కదా. ఏం చేసినా నేను ప్రజల కోసం ఉంటా, ప్రజల్లో నేను డిసైడ్ అయినా ఆల్రెడీ ఏది జరిగినా సరే. ఏం నేను అభివృద్ధి కోసం మాట్లాడుతున్నాను. అభివృద్ధి మీటింగ్కి వచ్చి నువ్వు ఇది అభివృద్ధి చేసినా అని చెప్పు. నువ్వు మండలం మీటింగ్కి వచ్చి మండలంలోకి గ్రామాలలోకి 10 లక్షలు ఇచ్చినా 20 లక్షలు ఇచ్చినా ఈ అభివృద్ధి చేసినా అని చెప్పాలి కదా. చెప్పే దమ్ము లేదో అని ఈరోజు మాట్లాడుతుంటారు. వ్యక్తిగతంగా ఒక ఏ అంటే ఎవరు చేయించారో కూడా తెలుసు, దాని ఎన్నికవరు ఉన్నారో కూడా తెలుసు. అదే ఘర్షణ చేయాలని అంటే భయం భయపెట్టాలనుకుంటున్నాను. భయపడితే ఏం అంటే ఇక్కడ బీజేపీలా భయపడేటోళ్ళు ఎవరు లేరు. ప్రాణాలు అనిపించడానికి కూడా చాలా మంది వస్తారు ఈరోజు కార్యకర్తలు. థ్రెట్ 100% ఉందని తెలుసు. ఇంతమందికి మేము మాజీ ఎమ్మెల్యేతో దాని మీద కొట్లాడినాం, ఆయన అటాక్ చేశారు. ఇప్పుడు ఈయన జరుగుతున్న సంఘటన మీద మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అగ్రిమెంట్ చేసుకొని రాం. ఇలా అట్లా అనుకుంటే రిజైన్ చేయాలంటే నేనే ఎంపీతో రిజైన్ చేపిస్తా. మీకు సత్తా ఉంటే మీ ప్రభుత్వానికి నీతి నిజాయితీ మీద ధర్మం మీద పోరాడితే కనుక మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను కానీ కౌన్సిలర్లను కానీ స్థానిక సర్పంచులను కానీ ముందుగానే మీరు రిజైన్ చెప్పిరి, తర్వాత ఆయననే నేను పట్టుకొచ్చి రిజైన్ చేపిస్తాను మీ ముందు. ఇది నేను ఖచ్చితంగా హామీస్తున్నా. కానీ మంత్రి మల్లారెడ్డి గారు మీ కార్యకర్తలను ఇంత చిల్లరగా దిగజారిస్తే ప్రజాస్వామ్యం లేదా ఒప్పుకోరు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి హక్కు ఉంటుంది. పార్టీలో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం, అయ్యా జాగిరేం కాదు పార్టీ. ఇవాళ ఈ పార్టీ ఉండొచ్చు, రేపు ఆ పార్టీ ఉండొచ్చు. మరి నీ దాంట్లో ఉన్న మంత్రి మల్లారెడ్డి గతంలో టీడీపీలో ఉన్న ఎంపీగా గెలిచి నువ్వు టీఆర్ఎస్ పార్టీలకు చేరడం అది నీకు సిగ్గుదా లేదా? అది నువ్వు చాలా జాగ్రత్తగా నీకు వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు అనుకుంటుండొచ్చు మీ కార్యకర్తలంతా ఒక పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తలే, ఇలా ఉరుకొచ్చి ఆ కార్యకర్తలను చూసి ఏదో ఎగురుతా ఉన్నావు. నీకు ఈ రోజుకు ముగించినట్టు కాలం దగ్గరికి వచ్చింది. అతి త్వరలోనే ప్రజలు నీకు బుద్ధి చెప్పే టైం కూడా ప్రసన్నమైంది. నువ్వు ఏడైతే కొబ్బరికాయలు కొట్టినా కొట్టిన దగ్గరే 3-4 సార్లు కొబ్బరికాయలు కొట్టడం తప్ప, ఎలక్షన్ టైం వచ్చినప్పుడు అన్నీ ఓపెనింగ్ చేసుడు తప్ప,
గ్రామాలలో ఒక మంత్రి కాదు, అసలు నువ్వు ఎమ్మెల్యేకి కూడా పనికిరాను తీసుకొచ్చాడు ఒక మంత్రిగా పెట్టి ఈ మేడ్చల్ కాన్స్టిట్యూషన్ మొత్తం దెబ్బతినిపోయి దిగజారిపోయినటువంటి ఈ ప్రభుత్వంలో నెంబర్ వన్ మంత్రి అంటే మల్లారెడ్డి గారిని మనం చెప్పుకోవచ్చు. కానీ మల్లారెడ్డి గారు మీరు ఎక్కడెక్కడ తిరిగి గ్రామాలలో ఏడాడ మీరు కొబ్బరికాయలు కొట్టి ఎన్ని ఓపెనింగ్ చేసిరో అది అందరికి ప్రజలకు తెలుసు. మరి ఏది పూర్తి చేసినావు అదో ఒకసారి నువ్వు పూర్తి చేసి ఆ గ్రామానికి వస్తే ఆ గ్రామంలో ఏదైనా చేయవచ్చు. ఈ డప్పు కొట్టేళ్ళను పట్టుకొని నువ్వేదో ఎగురులాడుతూ ఉన్నావు, కానీ రాబోయే రోజుల్లో నీకు బుద్ధి చెప్పేటారు, నీ పార్టీకి కూడా బుద్ధి చెప్పే టైం దగ్గరకు వచ్చింది. ఇలా విమర్శిస్తూ ఉన్నావు, గతంలో ప్రభుత్వాలు ఏ రకంగా చట్టబద్ధిక ప్రణాళిక సిస్టమ్ ఏదైతే నడిచిందో మండలాల్లో ఆ సిస్టాన్ని మీ ప్రభుత్వం తీసేసింది, అది అందరు సర్పంచులలో వచ్చేసింది. కాబట్టి కొద్ది రోజులలో ఆ సర్పంచులు కూడా మీకు అందరికీ అతి తొందరగానే బుద్ధి చెప్తారని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాను. దేనికోసం చేయాలి? మరి బీజేపీ పార్టీలో నుంచి గెలిచిన మన అభ్యర్థుల్ని మరి వాళ్ళు ఎందుకు లాక్కోవాలి? స్వయంగా నేను మా ఎంపీటీసీ సమస్యల మీద మంత్రి మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాం. దాదాపు 40 మంది ఎంపీటీసీలో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా వెళ్ళాం. వెళ్తే అందరి ముంగట నాకు ఒక 5 లాక్స్ ఇస్తామమ్మా నువ్వు మా పార్టీలోకి వచ్చేసే అన్నారు. నేను మొహం చూస్తే నేను రానండి అంటే 10 లాక్స్ కావాలా ఇంకెక్కువ కావాలని అడిగారు. ఇది మంత్రి మల్లారెడ్డి గారు స్వయంగా ఎంపీటీసీలు అందరి ముంగట అంటే కొంచెం దూరంలో ఉన్నారు అందరికి వినబడ్డది నాకు ఆఫర్ చేశారు. మరి అదేం ఏమన్నట్టు అంటే ఆయన కొనడానికి మేమందరం మేము సంతలో పశువుల్లాగా కనబడుతున్నామా? నేను రాలేను మీ దాంట్లో ఉంటే మాకు కొంచెం విలువ కూడా లేదు, అయినా మేము పైసల కోసం మేము ఎట్లాంటి పార్టీలు మారము, భారతీయ జనతా పార్టీలోనే ఉంటాము అని చెప్పాను అనమాట. చెప్పినా కూడా అట్లా ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు చూసినప్పుడల్లా ఎప్పుడు వస్తున్నావు పార్టీలోకి అని అడుగుతూ ఉంటారనమాట. అట్లాంటి మేము మారే పార్టీ ప్రసక్తి లేదు. ఆ పార్టీ టీఆర్ఎస్లో నుంచి పార్టీలోకి వచ్చినందుకు ఆ గుండాల చేత తాగించి ఆ ఘర్షణ వాతావరణం. మరి పోలీసు వాళ్ళు ఎట్లా ఇస్తారండి పర్మిషన్? సర్వసభ్య సమావేశంలో వాళ్ళందరూ కూర్చుంటే మేము ఈరోజు బండి సంజయ్ గారి 4 విడత సంగ్రామ యాత్ర స్టార్ట్ అవుతుంది, అందరం కలిసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాము, ఎందుకంటే ఎంపీపీ గారు ఉన్నారు, ఎంపీటీసీ ఉన్నాను, అందరం కలిసి వెళ్దామని మా కార్యకర్తలు కొందరు వచ్చారనమాట. వస్తే వాళ్ళందరూ వచ్చేసి ఘర్షణ వాతావరణం, మమ్మల్ని పోలీస్ వాళ్ళు వచ్చేసి స్వయంగా సీఏ గారు వాళ్ళక ఎస్ఐ వాళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అంటే ఎంపీటీసీలు ఉంచారు, మిగతా కార్యకర్తలను పంపించే ప్రయత్నం. అంటే వీళ్ళు ఆ గేట్ దాటుతుంటే వాళ్ళతో వీళ్ళకి ఘర్షణ. మరి అంత అవసరమా వాళ్ళకి? ఆ పర్మిషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది పోలీసు వాళ్ళకి? ఇలా ఉడత ఊపులకు మేము ఏమన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమైనా భయపడతామనుకుంటున్నారా? మమ్మల్ని బెదిరిస్తామనుకుంటున్నారా? ఆల్రెడీ కుర్చీలు చెప్పులు పైన విశ్లేషణ కూడా ఇంకా బుద్ధి రాకుండా మాతో మా భాజపా కార్యకర్తలతో పెట్టుకుంటే తను బతుకుతాడా? ఆ డాన్సులు చేయడం అవన్నీ చిల్లర చేతలు అవన్నీ మానేసి కొంచెము ఇట్లాంటి సమావేశాలకు ఒక్కసారైనా వస్తే ఈ సమస్యలు తెలుస్తాయి, అలా ఎలా పాలించాలో తెలుస్తుంది. ఎందుకు ఆ మంత్రి పదవి కేవలం అలంకారంకేనా? మన సమస్యలు పట్టవా? ఎవరైనా ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ ధర్నాలు చేసే సిగ్గుపోతుంది కదా అలా ధర్నాలు చేస్తుంటే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాకు సహకరించి మమ్మల్ని కొంచెం సతాయించకుండా ఇంకోసారి ఇప్పుడు సర్వసభ్య సమావేశం ఆఫ్టర్ 3 మంత్స్ అవుతుంది, అప్పుడైనా వచ్చేస్తే మా సమస్యలు ఏమని చెప్తాం. తర్వాత ఎట్లాగ భూస్థాపితం అయ్యే పార్టీ, త్వరలో భూస్థాపితం అయ్యే పార్టీ, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఎంపీటీసీ ఎంపీపీ పదవికి రాజీనామా చేయకుంటే ఎంపీపీ ఇంటిని ముట్టడిస్తామంటారు? ఎంపీపీ ఇంటిని ముట్టడించండి, దానికి మా మేమేం చేయాలో మాకుంటాయి కదా. మేము భాజపా కార్యకర్తలు ఏమో చేతిలో గాజులు వేసుకొని కూర్చోవట్లేదు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిస్తాము అనట్లేదు మేము. మేము కూడా దానికి తగ్గట్టు మేము కూడా చేస్తాము. ఎంపీపీ గారు ఏం తప్పు చేయలేదు, పైన ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కొన్నారు కదా, వాళ్ళందరూ రాజీనామా చేసిన తర్వాత మా ఎంపీపీ గారి దగ్గరికి రండి, మేమందరం ఆయనకి రక్షణ కవచంగా ఉంటాం, మా భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ మా కార్యకర్తలు కాపాడుకుంటూనే ఉంటుంది. నమస్తే అండి. భారత్ మాతాకి జై. ఈరోజు ఎంపీపీ గారు టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిండు, మీరు రాజీనామా చేయాలని అంటారు. ఫస్ట్ మంత్రి మల్లారెడ్డి గారు ఏ పార్టీ గుర్తు మీద గెలిచారు అది ఫస్ట్ ప్రజలకు అందరికీ చెప్పాలి. అదేవిధంగా 12 మంది మంత్రులని టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నావు, వాళ్ళు ఏ పార్టీ మీద గెలిచి మీరు చెప్పాలి. దాని తర్వాత మన మండలానికి వస్తే ఎంతమంది ఇండిపెండెంట్గా గెలిచిన సర్పంచ్లను నువ్వు తీసుకున్నావు, ఎంతమంది ఎంపీటీసీలను నువ్వు తీసుకున్నావు, ఎంతమంది సర్పంచ్లను నువ్వు తీసుకున్నావు, అదేవిధంగా ఇక్కడ మున్సిపల్లో గెలిచిన కార్పొరేటర్లని కౌన్సిలర్లని ఎంతమందిని తీసుకున్నావు? అంటే నీకు వచ్చే వర్గాల్లో ఒక న్యాయం, బయటలోకి వచ్చే వర్గాల్లో ఒక న్యాయం, అంతే కదా మల్లారెడ్డి గారు? ఫస్ట్ మీరు శంకుస్థాపనల కోసం మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగి కొబ్బరికాయలు కొట్టిరు, మెమరణం ఇవ్వడం జరిగింది, నిరసన. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన నియోజకవర్గంలో మేడ్చల్ నియోజకవర్గంలోనే
మంత్రిగా ఉంటున్న మల్లారెడ్డి గారు అభివృద్ధి పనులపైన ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది. కానీ వేరే పార్టీల నుండి వచ్చిన వాళ్ళను తీసుకొని వాళ్ళు కండువా కప్పుకొని వాళ్ళ పార్టీలో చేర్చుకునే దానిపైన ఉన్న శ్రద్ధ కాన్సెన్సీలో ప్రజలపైన మొన్ననే గత 15 రోజుల క్రితము వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛను కానీ అప్లై చేసుకున్న వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఒక 100 మంది అప్లై చేసుకుంటే దాంట్లో వచ్చింది 40 మందికి మాత్రమే, ఇంకా 60 మందికి రాలేదు. మంత్రి మల్లారెడ్డి గారు దానిపైన దృష్టి పెట్టండి. అలాంటి ఎవరైతే వితంతులు ఉన్నారో, ఎవరైతే పింఛను అర్హత ఉన్నారో వాళ్ళపైన దృష్టి పెట్టి అందరికి వచ్చే విధంగా చూడండి. కానీ రాజకీయాలు చేసి మా ఎంపీపీ గారిని కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ విమర్శించడం కాదు. మీరు ముఖ్యంగా కాన్సెన్సీలో ఏం జరుగుతుందనేది ఒకసారి కేసీఆర్ లాగా మీరు కూడా ఫామ్ హౌజ్లో ఉంటున్నట్టున్నారు, ఆ ఫామ్ హౌజ్ నుండి బయటకు వచ్చి నియోజకవర్గం పైన ఏం జరుగుతుందని ఒకసారి మీరు దృష్టి పెట్టి నియోజకవర్గం అభివృద్ధి కోసము తిరగాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము భారతీయ జనతా పార్టీ నుండి హెచ్చరించేది ఏంటంటే, ఏ రోజైనా మిమ్మల్ని వ్యక్తిగతంగానో లేకపోతే రాజకీయంగా మేము విమర్శించట్లేదు. ఎప్పుడైనా కాన్సెన్సీ అభివృద్ధి కోసం మేము అడుగుతున్నాము. గత 50-40 రోజులుగా వీఆర్ఏలో అక్కడ ధర్నా చేస్తున్నారు. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఓ నిరసన వేయడం జరిగింది. కానీ మీరు వచ్చి ఇక్కడ నిరసన కాదు, ఫస్ట్ ఆ వీఆర్ఏలకు సమాధానం చెప్పిన తర్వాత ఇక్కడికి రమ్మని నేను భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాను. వీఆర్ఏలు వాళ్ళు ధర్నా నిరసన తెలుపుతూ వాళ్ళ వేతనం కోసం నిరసన తెలుపుతూ దాదాపు 50 రోజులు అయిపోతుంది, అయినా వారికి ఎలాంటి భరోసా లేదు. ఆ నిరసన తెలుపుతూ కొంతమంది చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన వీఆర్ఏ కుటుంబాలకు ఏమని భరోసా ఇస్తారు మంత్రి మల్లారెడ్డి గారు, కేసీఆర్ గారు? ఒకసారి ఆలోచించుకోండి. మీరు మీ కుటుంబాలు బాగుంటే కాదు, తెలంగాణ ప్రజలందరము తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలందరం బాగుంటాం బాగుపడతామని చెప్పని తెలంగాణ సాధించుకున్నాము. కానీ మీ కుటుంబాలు మీరు మాత్రమే, అక్కడ కేసీఆర్ కుటుంబము, ఇక్కడ మంత్రి మల్లారెడ్డి గారి కుటుంబం. మరే కాన్సెన్సీలో వారు బయట తిరిగి రానున్న రోజుల్లో పోటీ చేస్తామంటారు, సరే అది మీ వ్యక్తిగతం. కానీ ఇక్కడ ఉన్న సమస్యలపైన మీ రాజకీయం కోసం కాకుండా ఇక్కడ సమస్యలపైన మీరు స్పందించి వెంటనే ఇవన్నీ కావాలంటే మా డిమాండ్ ఏంటంటే, ప్రధాన డిమాండ్ ఏదైతే పక్క కాన్సెన్సీలో వాళ్ళు రాజీనామా చేస్తే వెంటనే దళిత బంధు కానీ పింఛన్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఏ విధంగా జరుగుతుందో మీరు కూడా అలాగే వెంటనే రాజీనామా చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. మీరు రాజీనామా చేస్తే వెంటనే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పని మేడ్చల్ ప్రజలందరము అనుకొని ఈరోజు గాంధీ మహాత్ముడి గారికి మెమరణం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారు చెప్పే ముందు మంత్రి గారు గతంలో ఉప్పల్ డిపో దగ్గర మా భారతీయ జనతా పార్టీ నుండి బీఫామ్ నుండి గెలిచిన ఒక కార్పొరేటర్ గారిని కండువా కప్పి, మంత్రి గారే కండువా కప్పి ఆహ్వానించారు. అలాగే మొన్నటికి మొన్న గట్కేసర్ మున్సిపాలిటీలో నుంచి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ బీఫామ్ నుంచి గెలిచిన వాళ్ళను కండవేసి ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి విచక్షణ ఉండి మాట్లాడమని చెప్పండి. ఒకసారి వాళ్ళు చేసే పనిని ఒకసారి నేను ఎదుటి వాళ్ళని విమర్శిస్తున్నా అంటే నేను కరెక్ట్గా ఉండి ఎదుటి వాళ్ళని విమర్శించాలి. నేను కరెక్ట్గా లేకుండా ఎదుటి వాళ్ళని విమర్శించే హక్కు కానీ వాళ్ళకి లేదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళ డిమాండ్ ఏంది ఒకటే, ఎంపీపీ రాజీనామా చేయాలి మా బీఫామ్ మీద అంటారు, దానికోసం ఇలా అంటే ఇలాగ అంటే డెమోక్రసీలో రాజీనామా చేయాలని చెప్పని అనే హక్కు వారికి ఎక్కడిది? ఉందా వారికి? ఉందా హక్కు? వాళ్ళు చేయాలి, నేను అదే చెప్తున్నాను కదా. వాళ్ళు అలాంటి డిమాండ్ చేయాలనుకుంటే ఫస్ట్ నేను నిబద్ధతతో ఉండి ఎదుటి వాళ్ళని ప్రశ్నించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.